12 రోజుల్లో సలార్ మూవీ అయితే 650 కోట్లు అవ్వలేలుగా రీచ్ అయింది. అదే డంకే మూవీ కేవలం 375 నుంచి 400 కోట్ల లోపే ఉంది. అంటే ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా అక్కడ జరిగింది ఒక్కటే, సలార్ మూవీ గట్టి దెబ్బే కొట్టిందని చెప్పాలి. థియేటర్స్ కొంచెం పరిమితంగా దొరికినా కూడా బ్లాస్టింగ్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ప్రమోషన్స్ కూడా కొంచెం భారీగా చేసినట్లయితే మాత్రం కథ మరోలా ఉండి ఉండేది. ఇప్పటికే బాలీవుడ్లో 150 కోట్లు మాత్రమే రాబట్టింది. అదే నార్త్లో కూడా కలెక్షన్స్ భారీగా పెరగాలంటే మాత్రం అక్కడ ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంటే అదిరిపోయి ఉండేది. అది ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ స్థాయి పెంచినట్లయితే మాత్రం కలెక్షన్స్ భారీగా వచ్చిండేవి. పైగా కరెక్ట్గా షారూఖ్ ఖాన్ మూవీ అదే టైంకి రావటం కూడా కొంచెం చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పాల్సి ఉంటుంది. సోనాగా వచ్చుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయిండేది. అందుకనే డంకీకి గట్టిగానే దెబ్బ మామూలుగా పడింది. కేవలం 400 కోట్లకు చేరువలోనే ఉంది 15 రోజులు అవుతున్నా కూడా. ఎంతకుముందు పఠాన్ కానీ జవాన్ కానీ 1100 కోట్లు అవలేలుగా రాబట్టాయి. ఇప్పుడు చూస్తే పరిస్థితి కనీసం సగం కలెక్షన్స్ కూడా లేవు. అందుకని ఈసారి బాలీవుడ్ యొక్క ఏడుపు టాలీవుడ్ మీద పడిందనే చెప్పక తప్పదు.